ఇక ప్రజల వైద్యం ఆరోగ్యం విషయానికి వస్తే, ఇక ప్రజల వైద్యము ఆరోగ్యం విషయానికి వస్తే, ఒక 108, ఒక 108 చూసినా, ఒక 104 చూసినా ఏకంగా 3257 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీ విస్తరించిన తీరు చూసిన, ఆరోగ్య ఆసరా చూసిన, గ్రామ స్థాయిలోనే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ జల్లన పడుతూ నిర్వహిస్తా ఉన్న ఆరోగ్య సురక్ష, 17 కొత్త మెడికల్ కాలేజీలు, ఒక్క వైద్య రంగంలోనే ఏకంగా 53,000 కొత్త నియామకాలు, ఒక్క వైద్య రంగంలోనే ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ల కొరత ఉండరాదని, నర్సుల కొరత ఉండరాదని ఏకంగా 53,000 నియామకాలు. నాడు నేడుతో బాగుపడతా ఉన్న హాస్పిటళ్లు ఇలా 7 తీసుకున్నా కూడా కనిపించేది, ఇలా 7 తీసుకున్నా కూడా కనిపించేది ఒక వైఎస్ఆర్, ఒక జగన్, ఒక వైఎస్ఆర్ సిపి మార్క్ కనిపిస్తుంది ఈరోజు ప్రతి చోట కూడా. మరి 14 సీఎంగా ఉన్న చంద్రబాబు, ఈయన మార్క్ ఎక్కడ ఉంది? 14 ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారి మార్క్ ఎక్కడ ఉంది? ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైఎస్ఆర్ సిపి జగన్ మార్కే కనిపిస్తా ఉంది ప్రతి చోట కూడా. ఇక విద్యారంగాన్ని చూద్దాం, ఇక విద్యారంగాన్ని చూద్దాం. ఏ గవర్నమెంట్ బడిని తీసుకున్నా, మొత్తంగా విద్యారంగాన్ని తీసుకున్నా, ఓ నాడు నేడు ఓ ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ నుంచి ఐబి వరకు ప్రయాణం, చదువుతున్న పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు ఒక పేజీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లు, బైజూస్ కంటెంట్, శ్రీమంతుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే బైజూస్ కంటెంట్ ఈరోజు మన గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో, గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబులు, గవర్నమెంట్ పేద పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులలో ఏకంగా క్లాస్ రూమ్లలో ఐఎఫ్పీలు, బడులలో గోరుముద్ద, పిల్లలకు బడి తెరిచేసరికే విద్యా కానుక, పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు ఆ తల్లిదండ్రులు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పిల్లలకు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తూ ఓ జగనన్న విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన. 4 ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, విదేశాల్లోని టాప్ యూనివర్సిటీలతో ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా డిగ్రీల అనుసంధానం, జాబ్ ఓరియంటెడ్ గా కరికులంలో మార్పులు, ఇంటర్న్షిప్ కంపల్సరీతో డిగ్రీలో చేర్చడం, ఇలా ఏది తీసుకున్నా కూడా విద్యారంగంలో నీ ఇష్టం, ఏది తీసుకున్నా కూడా ఎక్కడ కనిపిస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి మార్కు అని అడుగుతా ఉన్నా. ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైఎస్ఆర్ సిపి జగన్ మార్క్ కనిపిస్తా ఉంది ప్రతి చోట కూడా. ఇక సామాజిక న్యాయం విషయంలో, ఇక సామాజిక న్యాయం విషయంలో మనమేం చేశాం, చంద్రబాబు ఏం చేశాడన్నది కూడా చూద్దాం. పేద సామాజిక వర్గాల మీద ప్రేమ ఉంది కాబట్టి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు
నా మైనారిటీలు అంటూ నామినేటెడ్ పదవుల్లో ఏకంగా చట్టం చేసి మరి సగం పదవులన్నీ కూడా ఈ వర్గాలకే ఇవ్వడం మొదలు, కేబినెట్ లో ఏకంగా 68% మంత్రి పదవులు, నలుగురు డిప్యూటీ సీఎంలు, చట్టసభ స్పీకర్ గా ఒక బీసీ, కౌన్సిల్ చైర్మన్ గా ఒక ఎస్సీ, డిప్యూటీ చైర్పర్సన్ గా నా అక్క ఒక మైనారిటీ. ఇక్కడ నుంచి మొదలు పెడితే స్థానిక సంస్థల